గౌరవనీయుల నేటి మన బొమ్మరాజపేట సమావేశ సభాధ్యక్షులు మిత్రులు ఇంతసేపు మీకు మంచి చక్కగా కరెంట్ గురించి నాడేంటి నేడేంటి అనుకున్నటువంటి అనుభవాన్ని మంచి అనుభవం కలిగినటువంటి నాయకుడు యాదగిరి గారు మాజీ డిప్యూటీసీ మండల పార్టీ అధ్యక్షులు ఒక మంచి మరి మీకు సలహా ఇవ్వడం జరిగింది. నేటి సమావేశ సభాధ్యక్షులు యాదగిరి గారికి అలాగే ఇవాళ బొమ్మరాజ మండల్ ఇన్ఛార్జ్ మిత్రుడు ఇంటర్నేషనల్ కరాటే మాస్టర్ ఎస్టీ బిడ్డ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకొని సత్కారాలు పొందిన మరి ఎస్టీ జాతి బిడ్డ మనం అందరం వారికి చప్పట్ల ద్వారా అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు ఇంతసేపు వారి ఆవేదన వారింట్లోనే నేను ఉంటున్నా వారి ఆవేదన వారి యొక్క తపన ఇంతసేపు మన నాయకుడు గెలవాలని చెప్పని మరి వారు కూడా మండల పార్టీ అధ్యక్షులు కొత్త మండలం దుద్దాల వారికి కూడా మరి మనం చప్పట్ల ద్వారా కార్యక్రమం చేయాలని గౌరవనీయులు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వారు ఈ నియోజకవర్గంలో మంచి పట్టుకున్నటువంటి వ్యక్తి వారు కూడా ఆర్డిషన్ శ్రమించి పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా మీ అందరికీ మనందరికీ మరి ఉత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా మరి మనము చప్పట్ల ద్వారా వేదిక మీద వచ్చినటువంటి గౌరవ డిప్యూటీసీ గారు గౌరవ ఎంపీపీ గారు మరి వేదిక మీద ఉన్నటువంటి మన ఉద్యమ నేతలు మరి గౌరవ ఎంపీటీసీలు మరి గౌరవ డిప్యూటీసీలు ముఖ్య నాయకులు మరి ముందున్నటువంటి భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. దయచేసి దొరుకుతుంది కాబట్టి మీరు ఉన్నంత పద్ధతిలో మీరు వినండి, మీ సలహా మీ సలహాలు మీ సూచనలు కూడా ఇవ్వండి. మేమేదో వేదిక మీద కూర్చున్నాం, మేము పెద్దోళ్ళం కాదు. మేమేదో వేదిక మీద కూర్చున్నంత మాత్రం ఇది కాదు, మనంతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం. మనందరి యొక్క మక్సద్ ఏంటి, మనందరి కోరిక ఏంటి, మనందరి దృఢ సంకల్పం ఏంటి, మనందరి యొక్క ఏకైక మార్గం ఏంటి? కొడంగల్ గడ్డ మీద గులాబీ జెండా పాతాలే, కొడంగల్ గడ్డ మీద నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాలే, కొడంగల్ గడ్డ మీద రాముడి పరిపాలన రావాలి, రాక్షసుని పది తలన రావణాసురుని తలనను చితిక 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 గుద్దు గులుగుడే గులుగుడు గుద్దుడే గుద్దుడు అని చెప్పి తల రక్తాలు రక్తం కారి ఏరులై పారాలి. మన యొక్క రాముడి మరి విజయం డంకా మోగాలి. రాముణ్ణి గెలిపిద్దాం, రాక్షసుని ఓడిద్దామని నినాదాన్ని గ్రామాల వారీగా తీసుకెళ్ళండి. రాముడు కావాలా, రాక్షసుడు కావాలా? గ్రామాలలో రాముడు కావాలా, రాక్షసుడు కావాలా? రాముణ్ణి గెలిపించుకుందాం, రాక్షసుని చంపేద్దాం. ఇది ఎందుకు అంటున్నా అంటే మీకు ఒక మీకు ఆ విషయం తెలియాలా. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా చంద్రబాబు నాయుడు ఒక 50 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి పంపించి, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలకి అధికారంలో లేదు, వాళ్ళకి పంపించి డబ్బులు ఇచ్చి 50 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పదవి తెచ్చుకున్నాడు అంటే సిగ్గుమారిన కాంగ్రెసు. సిగ్గుమారి మీకు తెలిసి ఉండాలి కొన్ని పాయింట్స్ ఎందుకు చెప్తున్నా అంటే, సిగ్గుమారిన కాంగ్రెసు సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి రేవంత్ రెడ్డికి, మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి దరిద్రం అన్న రేవంత్ రెడ్డికి, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడం అనేటువంటిది అది సిగ్గుమారిన చర్య. మన మండలం ఈ మాట, ఈ మాట మన మండలేమండి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు, ఈ మాట జగ్గారెడ్డి అన్నాడు, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అన్నటువంటి విషయము ఇవాళ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఎంత హీనస్థితికి రాజకీయాలు దిగజారినాయో ఒక్కసారి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇంకా ఒక రౌడీ రేవంత్ రెడ్డి, ఒక గుండా రేవంత్ రెడ్డి, ఇవాళ మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డికి రాముడికి రాక్షసు తేడా కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాముడు ఎలాంటి వాడు, అందరి వాడు, అందరి కడుపులో ఉండేవాడు, అందరి నోట్లే ఉండేవాడు, అన్నము ముద్దై వచ్చేవాడు, ఆకలికి ఉడికొచ్చేవాడు, అనాథ కోసం హాస్పిటల్కి వచ్చేవాడు, ఫంక్షన్ అయితే ఇంటికి వచ్చేవాడు, ఆపదొస్తే అండగా ఉండేవాడు, జనంలో వాడుగా
మీలో వాడుగా కుటుంబంలో ఒకడిగా ఉండేవాడు ఆ రాముడు. మరి రాక్షసుడు రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లో ఉప్పల్లో విలేకరుల మీద దాడి, ఉప్పల్లో ఒక మీటింగ్ జరిగితే విలేకరులను చూడకుండా మరి విపరీతమైనటువంటి దాడి చేసినటువంటి పరిస్థితి. ఇవాళ మీటింగ్లలో సోషల్ మీడియాలో చూస్తారు మీరు, పాలకుర్తి సమావేశంలో కాలుతోని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తన్నినటువంటి వ్యక్తి. అలాగే మీటింగ్లలో సెల్ఫీలు ఇవాళ కేటీఆర్ దగ్గరికి మనం పోతున్నాం, కేటీఆర్ దగ్గరికి పోతే ఆగుతున్నాడు ఆయన. నా యువకులు నా గుండె చప్పుడు నా తెలంగాణ యువకులు అని చెప్పి ఆగి సెల్ఫీలు దిగుతున్నాడు కేటీఆర్ గారు. సెల్ఫీలు ఇయ్యన్న అని చెప్పని కాంగ్రెస్ కార్యకర్తలు పోతే ఆయన వెనుక ఉన్నటువంటి గూండాలు తన్ని తరిమేస్తున్నారు. మీరు చూడండి, నేను చెప్పేది అబద్ధం కాదు, తన్ని తరిమేస్తున్నారు ఆయన వెనుక ఉన్నటువంటి గూండాలు రౌడీలు. అలాగే మరి ఇవాళ నిన్న కాక మొన్న మీకు ఎందుకు చెప్తున్నాడు, దయచేసి 5 సంవత్సరాలు ఇప్పుడే యాదగిరి అన్న చెప్పినట్లుగా కింద చాపకాడ కూర్చొని 3 గంటలు ఇంటి ముంగట కాపలా ఉండి కుక్క కాపలా ఉండే స్థితి కావాలో ఇంట్లో బెడ్రూమ్ లోకి పిలుచుకొని ఏమన్నా నీ కడపేంది కష్టమైంది ఆలోచన చేసే నాయకుడు కావాలో మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ నిన్న కోసుకి గ్రామంలో ప్రచారానికి మన నాయకులు వస్తే, ప్రచారానికి మన నాయకులు పోతే ఆ నాయకుల మీద రాళ్ల వర్షాన్ని మేము ఓడిపోతున్నాం. గ్రామాల్లో మేము ప్రచారం చేసే ముఖం లేదు. మండలంలో మీటింగ్లు పెడితే ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి మరి మందిని తీసుకొచ్చుకొని మొన్న పెట్టిన మీటింగ్లు చూపించిండు. ఒక్క గ్రామానికి ఏదో ఒక గ్రామం సోషల్ మీడియాలో ఉంది, పోతే ఆయన వచ్చిన వా ముఖం చూసుకొని 10 ఏళ్ళ నుంచి పోయినాం, మాకు ఒక్క తట్టేలు బట్టేలు చెప్పి మన పాషా బాయిసాబ్ చాంద్ పాషా బాయిసాబ్ అన్నట్టు ఒక రూపాయి చేసిన ఈ ముఖానికి పని చేసినామని చెప్పి ఈ యొక్క నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని తరిమిన గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలకు నేను పాదాలకు నమస్కరిస్తా ఉన్నాను. దయచేసి మిత్రులారా, సీరియస్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం మనం, నిలదీయాలా మాట్లాడాలా భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అనేవాడు తెలంగాణ భవన్లో నమస్తే కిషన్ అన్న అన్న రోజులు నేను చెప్పిటీసీగా ఉన్నప్పుడు, కానీ మరి ఇవాళ రౌద్ర దాడి చేసేవాడు. నిన్నగా ఇవాళ రాత్రిపూట ఏం జరిగింది అంటే మన ప్రచార రథం పోతా ఉంటే ప్రచార రథం మీద మరి పత్తి చేతిలో కాపలా ఉండి రౌడీ నా కొడుకులు, హిజ్డా నా కొడుకులు, మరి వాళ్ళ మన ప్రచార రథం మీద రౌద్రులు వచ్చిన వాళ్ళు, వీళ్ళు మనకు అవసరమా? వీళ్ళు మన కొడంగల్ గడ్డకు సేవ చేస్తారా? వీళ్ళు మన కొడంగల్ గడ్డను బాగు చేస్తారా? రౌడీలను పెంచుతారా? గూండాలను పెంచుతారా? దయచేసి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులారు మీరు ఆలోచన చేయాలి. ఇంకొక విషయం మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఇదొకటి పొంగ. ఇవాళ ఇంకొకటి కూడా మీకు తెలియాలి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జనరల్ సబ్జెక్ట్ మీకు చెప్తున్నా ఇది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా ఛాలెంజ్ ఇద్దాం మనం. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేశాడు. పాపం కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు బిడ్డ కష్టపడ్డాడు తెలుగుదేశం పార్టీలో, కష్టపడి దాదాపు ఒక 30-40 మంది పోటీ చేస్తామని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు, నియోజకవర్గాల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఏం చేసిండు ఈ రేవంత్ రెడ్డి అనేవాడు? చంద్రబాబు నాయుడు ఏజెంటు, చంద్రబాబు నాయుడు ద్వారా పైసలు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు. పార్టీ క్లోజ్ చేసి మీరు పోటీ చేసేది లేదు, ఈ తెలంగాణను మళ్ళీ అస్థిరత పాలు చేసి తెలంగాణను మళ్ళీ సర్వనాశనం చేసి ఈ రేవంత్ రెడ్డి అనే భుజం మీద తుపాకీ పెట్టి ఈ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రతో తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేసి అతని భుజం మీద తుపాకీ పెట్టి మన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు విషయం మేము ఘంటాపథంగా గుండె మీద చేసుకొని ప్రమాణ పూర్తిగా నేను చెప్పేది అబద్ధమైతే నేను ఈ కొడంగల్ చౌరస్తాలో ముక్కుభూమికి రాకడం సిద్ధంగా ఉన్నాను. మిత్రులారా, ఈ విషయాలన్నీ మీకు ఎందుకు అవగాహన ఉండాలి అంటే రేపటి కాలంలో ఈ దరిద్రపు రేవంత్ రెడ్డి గెలిస్తే ఈ రాష్ట్రం ఈ దేశం కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంత నష్టపోయిందో ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్తా మీకు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి గారిని దించడం కోసం ఇదే దుష్ట కాంగ్రెస్, ఇదే దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీలో నాయకులు కుర్చీల కోసం ముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మతాల మధ్యన కులాల మధ్యన రక్త ప్రేరులు పాలించి ఇండస్ట్రీలు రాకుండా సర్వనాశనం చేసే డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఉన్నది అని చెప్పి సందర్భంగా చెప్తాను. ఆ రోజు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మతాల మధ్యన కొట్లాడ చేసి హైదరాబాద్లో రక్తం టేర్లు పాలించినటువంటి దుర్మార్గులు దౌర్భాగ్యులు లుచ్చా కొడుకులు అని చెప్పి సందర్భంగా నేను మనం చెప్తా. ఇక సబ్జెక్ట్ కాడికి వద్దాం, ఇది కాంగ్రెస్ పార్టీ కల్చరు, రేవంత్ రెడ్డి కల్చరు, చంద్రబాబు నాయుడు తోడు దొంగలు, ఈ వ్యవస్థను ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి రాముడికి రాక్షసుడికి
రాముడి పరిపాలన కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఒక రౌతు దెబ్బ లేదు మతాలన్నీ కలిసి ఉన్నాయి కులాలన్నీ కలిసి ఉన్నాయి మతాల పండుగ చేస్తున్నాడు కులాల పండుగ చేస్తున్నాడు మత పెద్దలకు గౌరవ వేతనాలు ఇస్తున్నాడు అన్ని మతాల పండుగలు చేస్తున్నాడు మరి 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణను సర్వనాశనం రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ డిఎన్ఏ మరి వాళ్ళకి చేతిలో పెట్టి ఆగమైదామా ఆలోచన చేయండి కేసీఆర్ గారు పదే పదే చెప్తారు।